నేను మిమ్మల్ని అందర్నీ ఎన్ని తప్పుడు పనులు చేశాడో మీరు చూశారు. ఈ అమరావతి పైన దుష్ప్రచారం చేశారు, అది మునిగిపోతుందని చెప్పారు. మునిగిపోయింది ఆ తమ్ముళ్ళు. 3 సంవత్సరాల నుంచి అన్ని నగరాల్లో నీళ్లు వచ్చినా అమరావతికి ఎక్కడా నీళ్లు రాలేదు. ఇంకొక మాట చెప్పారు, అమరావతిలో ఎక్కడికి చూసినా భూమి అంతా కూడా శక్తివంతమైన భూమి కాదని మాట్లాడారు. హైదరాబాద్ కంటే, చెన్నై కంటే బ్రహ్మాండమైనటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకునే అవకాశం ఉంది. అలాంటి భూమిని ఐఐటి చెన్నై చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పారు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే ల్యాండ్ అక్విజిషన్ లో లేదు. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఇలాంటివేమీ లేవని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి దానికి కూడా ఇంకో విధంగా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. ఎస్టీల కోసం అక్కడ వాళ్ళ భూములుంటే మొట్టమొదటిసారిగా వాళ్లకు కూడా న్యాయం చేయాలని, వాళ్ల భూములకు కూడా నేను ఏ విధంగా అయితే రైతులకు నష్టపరిహారం ఇచ్చామో ఆ విధంగా వాళ్లకు కూడా భూములు తీసుకొని ఇస్తే అది తప్పని తప్పుబట్టి కేసులు పెట్టారు. నేను ఒకటే చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, నువ్వు ఎన్నైనా కేసులు పెట్టచ్చు, మేము పోరాడేది ధర్మ పోరాటమునా కాదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. ధర్మ పోరాటంలో విజయం ఎవరిది? ఎవరిది? అమరావతి రాజధాని కావాలన్నా లేదా మీ అందరికీ? ఇది ఒక అమరావతి రైతులదాని మిమ్మల్ని అడుగుతున్నా. త్యాగం అమరావతి రైతులది, పోరాటం అమరావతి రైతులది. వారు చేసే పోరాటం 5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాటం చేసే పోరాటం. ఈ అమరావతి డబ్బులు లేవంటాడు. నేను ముందుగానే ఆలోచించాను, ఒక్క పైసాను పెట్టక్కర్లేదు. అమరావతి భూములు అమ్ముకుంటే, అమరావతిలో వచ్చే ఆదాయం గారు ఖర్చు పెట్టుకుంటే అమరావతి నగరానికే కాదు ఆంధ్రప్రదేశ్ నగర రాష్ట్రానికి బ్రహ్మాండమైన ఆర్థిక వనరులు సమకూర్చే శక్తి మన అమరావతికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక హైదరాబాద్ మీరు చూశారు, ఆ రోజు కూడా ఇదే మార్గం అన్నారు. నా కోసరం కట్టుకున్నానా హైదరాబాద్ అని మిమ్మల్ని అడుగుతున్నా. 2 నగరాలున్నాయి, సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. ఈ రోజు మీరు చూస్తే గుంటూరు విజయవాడ ఉంది. 50% జనాభా ఒక పక్కనుంటే 50% జనాభా ఇంకొక పక్క ఉన్నారు. 12 పార్లమెంట్లు ఒక పక్క ఉంటే 12 పార్లమెంట్లు ఇంకొక పక్క ఉండి సెంట్రల్ పాయింట్ లో అమరావతి ఉంది. శ్రీకాకుళం నుంచి అమరావతికి, అనంతపురం నుంచి అమరావతికి దగ్గరుండే ఏకైక ప్లేస్ మన అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని మెరిట్స్ పెట్టి అమరావతి కోసం చేస్తే ఒక దూరదృష్టి లేదు ఈ ముఖ్యమంత్రికి. ఈరోజు నేను అడుగుతున్నా, అమరావతి గాని పని పూర్తయి ఉంటే, ఆ స్పీడ్ లో గాని ముందుకు పోయి ఉంటే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, ప్రణాళికలు తయారు చేశాం. నువ్వు డబ్బులు కావాలని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, మీరు ఎక్కడ కూర్చొని పనిచేస్తున్నారు? సెక్రటరియేట్ అప్పుడు కట్టిన భూములే కదా, ఆ భూమి ఎవరిది? ఈ అమరావతి రైతులది అవునా కాదా అని అడుగుతున్నా. అసెంబ్లీ ఎక్కడుంది? అమరావతి రైతుల భూముల్లో ఉన్నాయి. హైకోర్టు ఎక్కడుంది? రైతుల భూముల్లోనే ఉన్నాయి. అక్కడ క్వార్టర్స్ కట్టాం. నువ్వేం కట్టాలి? ఇప్పుడు ఏమీ కట్టక్కర్లేదు, 1 రూపాయి ఖర్చు పెట్టక్కర్లా. నువ్వు ఇంట్లో కూర్చున్నా అమరావతిని చెడగొట్టకుండా, విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతి తప్పకుండా అభివృద్ధి అవుతుంది. మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి. మేమున్నాం, తప్పకుండా అమరావతిని కాపాడే బాధ్యత 5 కోట్ల ప్రజలు భుజస్కంధాలు పరిగెత్తుకుంటారు.
భవిష్యత్తులో నేను ఒకటే అడుగుతున్నా, అమరావతిని కాపాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందాం. గట్టిగా చెప్పాలి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై జై అమరావతి, జై జై ఆంధ్రప్రదేశ్. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, యువత బాధ్యత. ఒకే రాష్ట్రం, అదే అమరావతి. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, అది మన నినాదం. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో కావాలి, రాజధాని మాత్రం అమరావతి రాజధానిని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరినీ అడుగుతున్నా, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. అదే మరిగా మహిళలను చూశాను, ఎప్పుడో ఇంట్లో మహిళలు కాళ్ళల్లో బొబ్బరెక్కినా నడవలేకపోయినా వాళ్ళు నడిచిన విధానం భవిష్యత్తు కూడా ఆదర్శం తల్లి. నాకేం అనుమానం లేదు, చరిత్ర అంటూ రాస్తే ఆ చరిత్రలో అమరావతి పోరాటం తప్పకుండా ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు. మీ ఉత్సాహం చూసిన తర్వాత నేను మీటింగ్ లో కూడా ఎక్కువగా మాట్లాడలేకపోయా, ఎందుకంటే చాలా చెప్పాలనుకున్నాం. మీ ఉత్సాహం ఎక్కువైపోయింది. ఏదేమైనా మీరు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అమరావతి రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా వాళ్ళ త్యాగానికి. ఇది ఏమైనా ప్రభుత్వం ముఖ్యమంత్రులు బాధ్యత తీసుకుంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇవి, శరవేగంగా చేయాలి. నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని అమలు చేసేదానికి కృషి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఆయన దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఎక్కడ వేసిన గొంగళి 2017లో అది మూతబడిపోయినటువంటి ప్రాజెక్ట్ని, గాలికి వదిలేసినటువంటి ప్రాజెక్ట్ని ఇవాళ మేము ఊరేశామని చెప్పని మా ప్రభుత్వం ఊరేసిందని రాయటం ఇంతకన్నా దిగజారే పరిస్థితులు ఏముంటాయి మీకు? అసలు ఇవాళ అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సింది. పోయి లేదా చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి ఇంటికి పిలిచి మీరు క్లాసు లాగాల్సింది. పోయి ఈ రకంగా విషం చిమ్మే కార్యక్రమం చేయటం మీకు తగదనేది కూడా ఈనాడు పేపర్ వారికి విజ్ఞప్తి చేస్తూ, అంటే ఒకసారి ఆలు లేదు చూలు లేదు దున్నపోత ఈనిందంటే దూడను కట్టేయమన్న చందాన 2017లో ఆయన కలగని గూగుల్ మ్యాప్లో ఒక బొమ్మ గీసి పంపించాడంట ఢిల్లీకి. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ 189 కిలోమీటర్లు అది సెంట్రల్ గవర్నమెంట్లో పెండింగ్ ఉంది. ఏ స్థితిలో ఉందంటే కనీసం డిపిఆర్ కూడా తయారు చేయని స్థితిలో అది పెండింగ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ నేమ్ వదిలేయలేదు. ముందు ఇన్నర్ రింగ్ రోడ్ చేసేసి విజయవాడకి ఒరిజినల్ ఇవాళ ఈ విజయవాడ నగరానికి అవుటర్ రింగ్ రోడ్ ఏది ఉందంటే చినవటిపల్లి నుంచి నున్న మీదగా గొల్లపూడి పక్క నుంచి ఇవాళ కాజ టోల్గేట్కి అమరావతి. అసలు అమరావతి అమరావతి అని చెప్పి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు అమరావతి కోసం ఏం చేశారు? ఇవాళ ఒక నేషనల్ హైవేని విజయవాడ నుంచి బైపాస్ చేస్తూ ఇవాళ వీళ్ళు భ్రమింపజేసినటువంటి అమరావతి ద్వారా తీసుకెళ్లినటువంటి గొప్ప కార్యక్రమం ఎవరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ మీరు చెప్పేటువంటి రాజధానికి తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టారు, కానీ ఆ మీటింగ్ ఖర్చులు ఆ డబ్బులు చేస్తే పాదయాత్ర కోసం చేసిన ఖర్చు అమరావతిలో ఖర్చు పెట్టుకుంటే ఈ పాటికి మంచి రోడ్డు అన్న వచ్చేది కదా? అమరావతికి వెళ్తాక రోడ్డు ఎక్కడ ఉంది? లారీ తప్పుకునేటువంటి రెండు కార్లు తప్పుకుంటే రోడ్డు వేశారా 5 ఏళ్లలో? మీరు రాజధాని గురించి గొప్పలు చెప్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన బాధ్యత తీసుకుని ఈ అమరావతి గుండా ఒక పెద్ద రహదారి జాతీయ రహదారిని తీసుకెళ్తూ ఆ జాతీయ రహదారిని కలుపుతూ ఆ జాతీయ రహదారికి ప్రతి గ్రామం నుంచి
अमरावती परिसर ग्रामालु चेप्तुन्नारो मंदडं गानी ग्रामालु गानी वेलगपूडि गानी ग्रामालन्निटि नुंचि आवट नेशनल हाईवे की कनेक्टिविटी रोड तैयार दाखी अन्नि रकाल मंजूर चेस्तुन्नटुवंटि दार्शिक जगनमोहन रेड्डी गारु అది ముందు చూపు అంటే నిజంగా అభివృద్ధి అంటే అది అది పోయి ఈ రకమైనటువంటి విషంచిమే కార్యక్రమం ఇవాల చినౌటపల్లి నుంచి కాజ వరకు వయా కంకిపాడు ప్రాంతం నుంచి ఎల్లేటువంటి ఈ 40 కిలోమీటర్ల రోడ్డుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం త్వరలోనే పనులు ప్రారంభింప చేయటం భూసేకరణ చేయటం ఈ భూసేకరణ కావాల్సినటువంటి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పలుకుబడి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇవాల కేంద్ర ప్రభుత్వ పాలసీకి విరుద్ధంగా ఎక్కడ భూస రాష్ట్రాల్లో నేషనల్ హైవే ఇయ్యాలంటే భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి కానీ ఇవాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం సగం డబ్బులు భూసేకరణకి వాళ్ళు భరించే దానికి ముందుకొచ్చాయి ఆ కార్యక్రమాలు త్వరితగతిన ముందుకు పరిగెడుతున్నాయి కృష్ణా నది మీద ఒక వంతెన నిర్మాణం కూడా దీనిలో భాగంగా జరుగుతుంది అనేది కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ అయ్యా రామోజీరావు గారు ఇప్పటికైనా ఈ ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక బ్రహ్మ పదార్థం మరి లేని దాని బ్రహ్మ పదార్థమే కదా అనేది కనీసం డిపిఆర్ కూడా లేనటువంటి ఒక ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక ఆలోచననే ఇవాల మీరు ఇంత అన్యాయంగా తాటికాయంత అక్షరాలతో దానికి ఏదో ఉరేస్తున్నట్టు రాయటం ఆ సంవత్సరంలో నేషనల్ హైవే వాళ్ళు ఆర్వి అసోసియేట్స్ అనే ఒక సంస్థకి ఫీజిబిలిటీ రిపోర్ట్ చేయటం జరిగింది వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్ట్ ని 2017 ఏప్రిల్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండిటికి కూడా yes ఈ ఔటర్ రింగ్ రోడ్ ఫీజిబుల్ గా ఉంది ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడానికి అనువుగానే ఉంది చేసుకోవచ్చు భూసేకరణ చేసుకోవచ్చు అని ఫీజిబిలిటీ 2017 ఏప్రిల్ లో ఇస్తే అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముద్ద నిద్రపోయి పడుకుంటే అతన్ని దోషి చేయాల్సింది పోయి అతనికి గడ్డి పెట్టాల్సింది పోయి అతనికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇవాళ కుర్రవాడు నవయువకుడు శరవేగంగా అభివృద్ధిని పరిగెత్తిస్తమే కాకుండా ఇవాళ విజయవాడకి బాగు చేద్దాం విజయవాడని అని చెప్పి ఆలోచన కూడా చేయనటువంటి చంద్రబాబుకి బుద్ధి వచ్చేలాగా పని నేర్పే విధానంగా విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం శరవేగంగా నిర్మాణం చేయటమే కాకుండా ఈ మిగిలిపోయినటువంటి ఏదైతే చినౌటపల్లి నుంచి కాజ వరకు తూర్పు వైపున కంకిపాడు మీదుగా కొత్త జాతీయ రహదారిని నిర్మాణం చేసేదానికి పరుగులు పెడుతుంటే ఆ వర్క్ మంజూరు చేయించి భూసేకరణకు ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయటం విషం చిమ్మటం ఇది మిమ్మల్ని ఆ భగవంతుడే చూడాలి ఇంకెవడు చూస్తాడు ఇవన్నీ పోయి న్యాయస్థానం టు దేవస్థానం అంట దాని ఖర్చు అన్ని వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి చెప్తున్నారు ఆ ఖర్చులయ్యో అమరావతి మీరు ఆ డబ్బులన్నీ పోగేసి ఇక్కడ అమరావతికి వెళ్తాకి లేదా మందడానికి వెళ్తాకి వెలగపూడికి వెళ్తాకి రోడ్డన్న నిర్మాణం చేయాల్సింది కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ఆ కరకట్టని పెంచి పెద్ద 4 లేన్ రహదారిగా నిర్మాణం చేసేదానికి వాళ్ళ డబ్బులు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితి ఇవాళ అది కూడా మీ కళ్ళకు కనపడదు ధృతరాష్ట్ర ప్రేమ రామోజీరావు గారికి దుర్యోధనుడు లాంటి దుశ్శాసనుడు లాంటి ఈ తండ్రి కొడుకులంటే ఎక్కడ లేని ప్రేమ ఆ ప్రేమ మామూలుగానే కళ్ళు కనపడకుండా ఉండి ఈ ప్రేమ పొరలగమ్మి ఇంకా కళ్ళు కనపడకుండా ఈ రకంగా విషంచిమ్మే కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ గురించి మాట్లాడతారాయన హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు చేసింది ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి
द्वेष का विषम चिम्मी ना विषम चिम्मी राजशेखर रेड्डी गारु आउटर रिंग रोड गुरिंची इन्नी पुंकालु पुंकालुगा मन पेपर लो एंत विषम राशां कक्षपूरितंगा अलाइनमेंट फिक्स चेस्तुन्नारनि चेप्पनि राजशेखर रेड्डी गारि प्रभुत्वं मीद एन्नि तप्पुडु वार्तलु राशां इवाळ सुमारुगा 600 కోట్ల రూపాయలతో 13 కిలోమీటర్ల మేర ఈ అవుటర్ రింగ్ రోడ్ ని నడిపో నగర నడిబొట్టు నుంచి చేరటం కోసం పివి నరసింహన్ ఎక్స్‌ప్రెస్ హైవే ఆలోచన చేయటం మంజూరు చేయటం పనులు ప్రారంభింప చేయటం పూర్తి చేయటం మరి రాజశేఖర్ రెడ్డి గారు అలైందా కాదా మీరంత ఆపే ప్రయత్నం చేసినా అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసింది 160 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసింది వాళ్ళ హైదరాబాద్ అభివృద్ధి की మూల కారణమైంది మీరు చెప్పేటువంటి మీరు చెప్పిన ఈ విషపురాతంలో ఉన్నటువంటి మాట హైదరాబాద్ సర్వేగంగా పరిగెట్టే దానికి కారణమైంది ఎవరు కేసీఆర్ గారు।